హాయ్ హలో, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేటివిటీకి దగ్గరగా ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అలా నేటివిటీకి, నేచర్కి దగ్గరగా కమిటీ కుర్రాలని ఒక సినిమా వస్తుంది. ఆగస్టు 9న ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాని నిహారిక కొణిదల ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా టీం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి కమిటీ కుర్రాలు ఏం చేశారు ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అందరికి. నమస్తే. ముందుగా డైరెక్టర్ గారి దగ్గరకు వద్దాం. ఈ కమిటీ కుర్రాలు స్టోరీ మీరు ఎప్పుడు రాశారు? ఎలా నిహారిక గారి దగ్గరికి వెళ్ళింది ఇది? 2020లో రాసామండి కథ. అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాం అనమాట. చాలా చోట్ల వర్క్ చేశాను నేను ప్రొడక్షన్స్లో ఇదే సినిమా కథతో. నిహారిక గారికి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఎండింగ్ ఆ టైంలో వెళ్ళాం అనమాట. వినగానే ఓకే చేశారు. వితిన్ 1.5 మంత్ మేము సెట్కి వెళ్ళిపోయాం అనమాట. బికాస్ ఆఫ్ మేము ముందు చేసిన ప్రీ ప్రొడక్షన్ వల్ల బాగా యూజ్ఫుల్ అయింది. వెంటనే ఇమీడియట్గా వితిన్ 9 మంత్స్లోనే కనీసం పిండి. ఓకే. 2020 అన్నారు కదా, 2022నా మీరు ఎప్పుడు రాసింది? 2019-20 ఆ మధ్యలోనే రాసింది. ఓకే, అంటే కరోనా టైంలో. అంతే సార్. అంతే. ఓకే, అంటే ఏపీలో ఎలక్షన్స్ 2024లో జరుగుతాయని అనుకుని రాశారా ఏంటి? అంతేనండి, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నిజంగా 2019లో నేను చూసిన, అంటే ఇది ఎలక్షన్ బేస్డ్, అంటే ఎలక్షన్ బేస్డ్ సినిమా కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ సినిమా. ఓకే. 2019లో జరిగిన ఎలక్షన్ బేస్ చేసుకుని అప్పుడు జరిగిన రిజల్ట్ని బట్టి, అప్పుడు జనాల యొక్క మైండ్ సెట్ని బట్టి నాకు అనిపించింది ఒక 20 మినిట్ సీక్వెన్స్ లాస్ట్లో ఉంటుంది. డెఫినెట్లీ అది మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఆడియన్ని ఓహో ఇలా జరిగిందన్నమాట, ఇలా ఆలోచన విధానం ఇలా ఉండేదన్నమాట పీపుల్ది అనే వెర్షన్లో ఉంటుంది కదా, డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తుంది అది. ఒకవైపు ఫ్రెండ్షిప్, ఇంకొకవైపు పాలిటిక్స్, రెండు మిక్స్ చేసి అన్నీ అండి. ఇప్పుడు మన 30 ఏళ్ళ జీవితంలో నేను ఏం చూశానంటే, నేను జాతర చూశాను, ఫ్రెండ్షిప్ చూశాను, లవ్ చూశాను, కింద పడ్డాను, పైకి లేచాను, కలిసాను, ఏడ్చాను, అన్నీ ఎలా ఉన్నాయో ఆ విధంగానే పాలిటిక్స్, జాతర అన్ని. ఇట్స్ ఆల్ అబౌట్ 30 ఇయర్స్ ఆఫ్ దేర్ జర్నీ, ఈ 11 పీపుల్ జర్నీ అనమాట. ఈ ప్రాజెక్టులకి 11 మందిలో ఫస్ట్ వచ్చింది ఎవరండి? నాకు, నేను కాకుండా చిన్నోడండి. చిన్నోడు వచ్చాడు. ఒక్కొక్కరికి వచ్చారు అంటే 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న వాటిలో ఇందులో జర్నీలో సూర్య అని, నేను మా సూర్య అనే ఒక క్యారెక్టర్ ఉంది, ఆ అబ్బాయిని నేను రోడ్డు మీద నేను వెళ్తూ టిఫిన్ చేస్తుంటే చూశాను అనమాట ఒక అబ్బాయిని. ఆ తర్వాత ఆడిషన్స్లో చూసాం. తర్వాత ప్రసాద్ బెహ్రా గారిని మేము, ఆయన అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ అవి చాలా బాగుండేవి, అతను చాలా యునిక్ స్టైల్ ఉండేది. అప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ నేను అతన్ని అప్రోచ్ అయ్యి, మీ ఇద్దరం ఇప్పుడు చాలా మంచి జర్నీ చేస్తున్నాను నేను, ప్రసాద్ బెహ్రా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మ్యాక్సిమం నేను 6000+ ఆడిషన్స్ చేశాను. ఆడిషన్స్లో దొరికిన వాళ్ళు 70-80% ఉన్నారు. ప్రసాద్ బెహ్రా ఒక్కరే నేను ఆ టాలెంట్ని చూసి, మేబీ నా సినిమాకి అతను అవుతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ క్యారెక్టర్స్కి అని చెప్పేసి 2-3 డిఫరెంట్ క్యారెక్టర్స్ని మేము అనుకుని తర్వాత ఫైనల్ చేసుకున్నాం. అంతే, ఫస్ట్ టైం పెద్దోడు క్యారెక్టర్ అనుకోలేదు. రెండు క్యారెక్టర్ల మీద మేము, నేను ప్రసాద్ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అది దగ్గర దగ్గర అది చేద్దామా ఇది చేద్దామా ఏది కరెక్ట్ వంశీ అంటే, రెండు క్యారెక్టర్లు ముఖ్యం నాకు. ఏది కరెక్ట్ అనుకుంటే ప్రసాద్ యొక్క కామెడీ టైమింగ్ కానీ, అతను యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎ కమీడియన్. సినిమాలో మీరు చూసిన తర్వాత ఈజ్ ఎ డామ్ గుడ్ పర్ఫార్మర్. అది నేను 3 ఇయర్స్ బ్యాక్ చూడడం, నాకు ఎందుకో ప్రసాద్ అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే అతని యొక్క స్కిల్ కానీ ఈ సినిమా ద్వారా జనాలకు ఇంకా బాగా తెలుస్తుంది. ఆల్రెడీ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టార్ ఇన్ యూట్యూబ్. ఇప్పుడు ఈ రోజుల్లో ఏదైనా ఎక్కడ చూసినా కానీ, ఏ ఇంట్లో చూసినా కానీ, ఈవెన్ మా ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రసాద్ గురించి అడుగుతారు. అరే వేరే ప్రసాద్ గారు ఏం చేస్తున్నారు, గార్డెన్ అంటారు ఎవరు, ప్రసాద్ గారు అంటారు. ఎందుకంటే ఓన్ చేసేసుకున్నారు నిన్ను మొత్తం అందరూ. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఉన్నాడా, రాడు మళ్ళీ చేస్తున్నాడు, రాడు ఆడుతూ ఏమైనా రాయించరా అంటే, రాయడురా మనోడు, నా ఫ్రీడమ్ నాకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు పేపర్ మీద పెన్ను పెట్టడం కానీ, లేకపోతే ఇలా నేను సజెషన్స్ ఇవ్వడం కానీ అలాంటివి ఏం చేయడు. నేనేం చెప్తే అది ఏమన్నా అనిపిస్తే డార్లింగ్ ఇలా ఉంది అని చెప్తాడు. సో ప్రసాద్ దగ్గర నాకు చాలా మంచి ర్యాప్ ఉందన్నమాట. ఈ పెద్దోడు క్యారెక్టర్కి అనుకున్నప్పుడు ఇంకో క్యారెక్టర్ కూడా ఏదో అన్నారు కదా, ఆ రెండు క్యారెక్టర్స్లో మీకు ఏదో నచ్చింది సార్? అది చెప్పాలంటే సుధాకర్ అయితే కొంచెం 11 మందికి ఆపోజిట్ ఉన్న క్యారెక్టర్ సార్. ఓకే. ఆ క్యారెక్టర్ ఫస్ట్ నాకు చెప్పినప్పుడు 11 మందికి ఆపోజిట్ నేను ఒక్కనే ఉన్నాను, అది బాధలేదు. పెద్దోడు ఉన్నప్పటికీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ సార్. అగ్రెసివ్గా ఉంటాడు, సెంటిమెంట్ ఉంది వీడిలో. సో ఇన్ని ఎమోషన్లో క్యారెక్టర్లో ఉంది కాబట్టి పెద్దోడు చేద్దాం అని అప్పుడు అది అలా ఫిక్స్ అవ్వాల్సి వచ్చింది సార్. అండ్ పెద్దోడు సన్నగా మనోడు హీరో అన్నాడు పెద్దోడిని, ఏదో బాగుంది కొంచెం సౌండ్ నీకు, మళ్ళీ ఎవడో హీరోగా తీసుకుంటాడు రా బాబు సార్. ఇప్పటివరకు యూట్యూబ్లో చేసిన వీడియోస్ అయితే అంత ఎమోషన్ లేదు, కానీ ఈ ట్రైలర్ చూస్తే ట్రైలర్లో మీ క్యారెక్టర్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది.
ఏంటి ఆ ఎమోషన్ మీరు ఎలా క్యారీ చేశారు ఏంటి సార్? ఊర్లో ఉండిపోయే ప్రతి ఒక్కడే బాధ సార్ అది, అది చెప్పకూడదు ఏమో పాయింట్ లైక్ ఊళ్ళో ఉండిపోయి వాడి ప్రతి ఒక్కడు బాధ సార్ అది. ఆ ఎమోషన్ మేము చేయగలమని మాకైతే కాన్ఫిడెన్స్ లేదు. మనోడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మ్యూజిక్ పెట్టి ఇది సెన్స్ ఎలా ఉండాలి ఎట్లనే ఉండాలి అంటే మనం ఊళ్ళో పుట్టి పెరిగాం కదా, సో అది గుర్తు తెచ్చుకొని చేసాం సార్ అట్లా. ఓకే, మీ చిన్నోడితో మీకు రేపు ఎలా ఉంది? ఫస్ట్లో కొంచెం గొడవలు ఉండేవి సార్. ఒకరోజు వాడు ఏడ్చాడు స్క్రీన్ మీద ఒక సీన్ చూసిన తర్వాత, నేను ఏడ్చాను, ఆ తర్వాత స్తంభుడు అయిపెట్టి. చిన్నోడు పెద్దోడు అనేది క్యారెక్టర్ రాసినప్పుడు ఏదో ఆర్టిస్ట్లా కాకుండా మేము మా వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఒక బాండ్ అనేది క్రియేట్ అయింది, నిజంగా ఒక అన్నయ్య అన్నట్టు. ఈవెన్ లాస్ట్ డే ఆఫ్ షూట్ అనమాట అది, ఇప్పుడు దాకా చేసిన జర్నీ అంతా ఒకసారి ప్రొజెక్టర్ మీద చూసుకున్నాం. ఎందుకో చూసుకున్నప్పుడు అప్పుడు మాకు ఆగలేదు ఇంకా, నిజంగానే ఏంటి నిజంగా సొంత అన్నయ్య అన్నట్టు నిజంగానే ఒకరిని ఒకరు పట్టుకుని ఆ రోజు ఏడ్చాం, బాగా గుర్తు నాకు. అంటే చిన్నోడు పెద్దోడు అంటే మాకు సీత మార్కెట్లో శ్రీరంగం అది, దాంట్లో మహేష్ బాబు వెంకటేశే గుర్తొస్తారు. మీరిద్దరు వాళ్ళలా అనిపిస్తుంది ఈ సినిమాలో? వాళ్ళలా అనిపిస్తుంది, ఎంత ఎమోషన్ ఉంటుంది, ఎంత బాండింగ్ ఉంటుంది? ఇలా బాండింగ్ ఉంటుంది, బాండింగ్ అయితే ఉంటుంది తప్ప మరి మహేష్ బాబు వెంకటేష్ పాల్చుకోండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఓకే, విశాఖ గారు మీరేంటండి ఇందులో అంజలినా లేక? రెండు కాదు, నేను పద్మ. పద్మ, ఓకే, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది చెప్పండి. ఇంకా చెప్పేస్తే ఏం చూస్తారు మీరు? ఎక్సైటింగ్ ఉండాలి నా క్యారెక్టర్. అంటే మీ క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, సెట్స్ లో ఎలా ఉండేవారు ఏంటి? ఫస్ట్ వంశీ సార్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యా, ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తాము, ఒక వైఫ్ క్యారెక్టర్ చేస్తాం, దట్ టు ప్రసాద్ గారు పక్కన చేయడం ఇంకా ఎక్సైటింగ్ అనిపించింది. నా ఫియర్ పెంచుతుంది, ఎందుకంటే ఇనిషియల్ గా లైక్ ప్రసాద్ గారు అప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ లో మేము అతను చేసిన షార్ట్ వీడియోస్ని రీల్స్ చేసేవాళ్ళం సరదాగా, మా ఇంట్లో వాళ్ళం కానీ నేను కానీ స్పెషల్లీ. బట్ అక్కడ నుంచి నేను ఇప్పుడు ప్రసాద్ గారు వైఫ్ క్యారెక్టర్ చేయడం అన్నది నాకు కొంచెం చాలా ఎక్సైటింగ్ విషయం అనిపించింది. నేను ఫస్ట్ డే ప్రసాద్ గారు చూసినాను, నేను మీ రీల్స్ చేసేదాన్ని అండి, ఇప్పుడు నేను మీ పక్కన చేస్తున్నాను అలాగా. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ ప్రసాద్ గారు వైఫ్ క్యారెక్టర్. సార్ యాక్చువల్ గా బాగుంది సార్, నీకు వచ్చింది థ్యాంక్స్ అండి. నో నో, నేను ఫస్ట్ డే కూడా అతనికి అదే చెప్పా. కెమెరా ఉంది కదా బాబోదు, ఎలా ఉందంటే ఒక ఐడల్ అన్నమాట, అంతలేదు ఒక ఐడల్ ప్రసాద్ అన్న ఐడల్ కి వైఫ్ గా చేసింది చివరికి ఆ అచీవ్మెంట్. నో నో నో, వైఫ్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్ చేయడం అన్నది ఒక ఎక్సైటింగ్ విషయం. అంటే పెళ్ళి అవ్వలేదు కాబట్టి పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందని నేను ముందే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, అండ్ దట్ టు ప్రసాద్ గారు పక్కన చేయడం ఇంకా ఎక్సైటింగ్. నో డబుల్ మీనింగ్స్, ట్రిపుల్ మీనింగ్స్. ఓకే, మీరు చెప్పండి. సో అది నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఆ క్యారెక్టర్, అండ్ ఇట్స్ వెరీ గుడ్ క్యారెక్టర్, నాకు తెలిసి అందరూ కనెక్ట్ అవుతారు. అంటే ప్రసాద్ గారు, ప్రసాద్ గారు క్యారెక్టర్ కనెక్ట్ అవరు? ఎవరు అవుతారు? ప్రసాద్ గారికి ఇంకా ఎక్కువ మంది అవుతారు. కాదు, అవుతారు అవుతారు. ఓకే, మీరిద్దరు మీ పేర్లు మీ క్యారెక్టర్స్ ఒకసారి మీరు ఇంట్రొడక్షన్ చేసుకోండి. రాంబాబు అనే క్యారెక్టర్ చేశాను దీనిలో. ఓకే, అంటే చదువుకుని కొంతమంది ఊర్లోనే ఉంటారు కదా, ఊర్లోనే సెటిల్ అవుతారు, బిజినెస్ చేసుకుంటూ అటువంటి ఒక క్యారెక్టర్ అనమాట నాది. ఓకే, అంటే ఫ్రెండ్షిప్ కొంచెం ఏంటంటే ఫ్రెండ్షిప్ కొంచెం ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది నాదంతా కూడా. సాక్రిఫైజింగ్ క్యారెక్టర్, సాక్రిఫైస్ ఉంటుంది అంటే నేను ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా సాక్రిఫైసెస్ ఎక్కువ ఉంటాయి. ఆయన చోటు నిలబడమంటే అంటే ఫ్రేమ్ అవుట్ అవుతాడు అనమాట. ఏంటి అంటే అందరూ సరిపోవట్లేదు 11 మంది, అందుకే నేనే బయటకు అందరు అంటున్నారు. అంటే ఎవరికైనా మన స్పేస్ ఇవ్వడానికి చూడాలి కదా అని చెప్పి అలాగా ఎవరి స్పేస్ ఎవరి స్పేస్ అలాగే నాకు ఉన్న ఇంపార్టెన్స్ నాకు ఉంటుంది అండి దీంట్లో. నా పేరు అక్షయ్ శ్రీనివాస్ అండి, నా క్యారెక్టర్ కిషోర్. తమ్ముడు కోసం ఏదైనా చేసేదాన్ని తప్పైనా ఒప్పైనా అపార్ట్ ఆఫ్ ఫ్యాక్టర్, నేను ఈ సినిమాకి ఫిట్నెస్ ట్రైనర్ని. నేను మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, నా అది పక్కన పెడితే ఒక మన సినిమాలో 30 ఏళ్ళ లుక్ ఉంటుంది, 18 ఇయర్స్ లుక్ ఉంటుంది. 18 ఇయర్స్ లుక్కి వీళ్ళకి రావడానికి నాకు వీళ్ళు గడ్డాలు తీసేసి జుట్లు తగ్గించి లేకపోతే లూజ్ టీషర్ట్స్ వేసేస్తే వచ్చేస్తారని చాలామంది సజెషన్స్ ఇచ్చేవారు, మేసలు గీసేస్తాయని. బట్ మాకు నా మైండ్లో ఒకటే ఉన్నది, వీళ్ళ లుక్కే కాదు వీళ్ళ బాడీలో కూడా వాళ్ళ అపిరెన్స్లో కంప్లీట్లీ నేను 18 ఇయర్స్కి వెళ్ళాలి, ఈవెన్ వీళ్ళ హ్యాండ్స్ కూడా నాకు చన్నగా పడాలి అనే లెక్కలు ఉండేవాడిని. ఎవరు అనుకున్నప్పుడు ఇవి అబ్బాయి ఆడిషన్ ఇవ్వడం, ఆడిషన్స్లో నాకు ఇతను నచ్చడం, ఆ తర్వాత ఇతనే ట్రైనర్
గోల్డ్ మెడలిస్ట్ సంథింగ్ అలా గోల్డ్ మెడలిస్ట్ ఏంటి అని చూసుకునేటప్పటికి ఇతను చేసిన ట్రైనింగ్ వల్లే ఈరోజు సినిమాల్లో వాళ్ళు 18 ఇయర్స్ బుక్లో కనపడడానికి మళ్ళీ 30 ఇయర్స్ అవ్వడానికి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అయితే ఏంటంటే సన్నబడడం కాదు చేతులు వేళ్ళు అన్నీ సన్నగా కనిపించాలన్నమాట. ఒకరోజు వేళ్ళు చేతులు సన్నగా కనిపించడానికి కాలు సన్నగా కనిపించడానికి షోల్డర్స్ లీన్గా ఉండడానికి అన్నిటికీ లేదండి సన్న అంటే వెయిట్ తగ్గాము మళ్ళీ పెరిగాము. ఇప్పుడు ఏంటంటే ప్రమోషన్స్ కదా మరి ఆ వెయిట్ ఆ పొట్ట అలా ఉండలేము కదా. ఓకే అంటే ప్రమోషన్స్ కూడా అది ఉపయోగపడింది. ఏది లేదు ఫస్ట్ వెయిట్ తగ్గాం తర్వాత మళ్ళీ వెయిట్ పెరిగాం ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం. ఒక 10 కిలోస్ 15 కిలోస్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నాం. ప్రసాద్ గారు తగ్గారంటే అనుకోవచ్చు ఈయన అసలు తగ్గలేదు తగ్గేవాడిని ప్రొడక్షన్ వాళ్ళు కొంచెం దుర్మార్గులు సార్ మధ్యాహ్నం చేపల పులుసు పెట్టేవాళ్ళు సో అలా కొంచెం వెయిట్ పుట్టే. సో మా డైరెక్టర్ గారు ఏమ్ ఆయన విజన్ చాలా గ్రేట్. ఎందుకంటే సాధారణంగా లుక్ అనేది ఎలాగైనా మనం గడ్డం పెంచో గడ్డం తీసి ఏదో చేయొచ్చు. సార్ పర్టికులర్గా స్టిక్ అయి కూర్చున్నారు నాకు ఇలాగా బాడీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. అసలు ఆ సినిమా నేను యాక్టర్గా కాకుండా ఒక ట్రైనర్గా చూసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీకే అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం ఇది అంతా ఒక ఫ్లాష్ బ్యాక్ టైప్లో ఉంటుంది. వాళ్ళు అలా సన్నగా కనబడతారు బొగ్గులు అయ్యి ఒకేసారి మళ్ళీ ప్రజెంట్లోకి వెళ్ళినప్పుడు చాలా అసలు అదొక హైప్ అది మీకే అర్థం అది ఇది ఇదంతా సాధ్యం అవడానికి మా డైరెక్టర్ గారి కారణం. ఆయన డెస్పిరేషన్ లేకపోతే ఈరోజు అది అయ్యేది కాదేమో. కొంచెం మందలించే టైంలో మందలించేవాడు మై డైరెక్టర్ మాకు కలిసి ప్రాజెక్ట్ కావాల్సింది ఇది కావాలంటే జిమ్ని కావాలంటే జిమ్ని కానీ అది కానీ ఏదైనా మాకు ప్రొడక్షన్ నుంచి ఏదైనా సప్లై కావాలన్నా కూడా ఆయనే మొత్తం అనుకోండి చూస్తుంది. సప్లై అంటే ఫుడ్ ప్రొడక్షన్ మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా వాటిలో కూడా ఉంటాయి అదే మీ క్యారెక్టర్ ఏంటి ఎలా ఉంటుంది తమ్ముడు కోసం ఏదైనా చేసే అని మీ తమ్ముడు ఎవరు మా తమ్ముడు సుబ్బు మీ వెనకలే ఉన్నాడు వాళ్ళకి వీళ్ళకి ఒక బాండింగ్ ఉంటుంది అది సినిమాలో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. తమ్ముడు కోసం నిజం లైఫ్ లో అన్నయ్య లాంటి ప్రసాద్ అన్నయ్యతో గొడవ పెట్టుకున్న క్యారెక్టర్. ఓకే ఆయనతో గొడవ ఈ సినిమాలో సాయి కుమార్ గారు గోపరాజు రమణ గారు వీళ్ళిద్దరు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో కూడా చేశారు. వాళ్ళిద్దరిని మళ్ళీ మీ సినిమాలో చూస్తున్నాం ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఏంటి అంటే ముందు ఇప్పుడో జరిగిందండి అది కాస్టింగ్ అనేది కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో జరిగిందని మీరు నాకు చెప్తే నాకు తెలిసిందనమాట. అయ్యో తెలియదు నాకు అది ఆ క్యారెక్టర్కి ఎవరు బాగా సెట్ అవుతారు అనుకుంటే వితౌట్ ఎనీ డౌట్ సాయి కుమార్ గారు మాకు బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఈ 11 మందికి ఎదురుగా ఒకరితో నిలబడాలి అతను నరిస్తే వీళ్ళందరూ కామ్ అవ్వడానికి భయపడడానికి ఒక స్కోప్ రావాలి. ఓ సింహం గర్జించేటట్టు ఉంటుంది ఆయన మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరి ముందు ఆ వీళ్ళకి మన సాయి కుమార్ గారికి జరిగే వార్ ఆఫ్ వర్డ్స్ అవ్వచ్చు లేకపోతే ఆ డిస్కషన్స్ అవ్వచ్చు పొలిటికల్ అవ్వచ్చు జాతర అవ్వచ్చు ఆ ఊరు అవ్వచ్చు ఏదైనా కానీ చూడడానికి మన ఊర్లో విలేజ్లో ఒక సర్పంచ్కిని ఊర్లో ఉన్న జరిగే ఒక ఆకతాయి కుర్రోళ్ళకో లేకపోతే మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చిన కుర్రోళ్ళకి మధ్య జరిగే డిస్కషన్స్ ఉంటాయి చూడండి బ్యానర్ల గురించి ఊళ్ళో జరిగే జాతర గురించి ఊరేగింపుల గురించి ఎలక్షన్స్ గురించి సేమ్ అవన్నీ సినిమాలో కనపడడానికి అది బాగా పోర్ట్రేట్ అవ్వడానికి సాయి కుమార్ గారు బాగా మాకు ప్లస్ అయ్యారు. మళ్ళీ మన గోపరాజ రమణ గారు కావచ్చు బలగం జయరామ్ గారు అవ్వచ్చు మన కంచరపాలెం కిషోరు రమణ భార్గవ్ గారు అమితుమి రమణ భార్గవ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ రోల్స్లో ఎందుకో ఈ 11 మంది మాకు ఎలా సెట్ అవుతున్నారు అనుకున్నామో అలాగే కాస్టింగ్ జరిగింది. మళ్ళీ శ్రీలక్ష్మి గారిని మళ్ళీ మన సినిమా ద్వారా చాలా మంచి క్యారెక్టర్ ఇడ్లీ మామ అని చెప్పి ఒక క్యారెక్టర్ బాగా అవును ఆవిడ ఎక్స్పీరియన్స్ వీళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ 11 మందితో పాటు నాకు కూడా చాలా బాగా యూజ్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రేమింగ్ వెన్ ఇట్ కమ్స్ టు డైలాగ్ డెలివరీ కెమెరా ఫేవర్ ఇవన్నీ కూడా వీళ్ళందరూ నేర్చుకోవడానికి అవన్నీ దోహదపడి
కానీ ఈ సినిమాకి ఏపీ ఎలక్షన్ రిజల్ట్కి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. 11-11 అని మీరు ఇందాక నుంచి నొక్కి నొక్కి చెప్తున్నారు. నేను చెప్పానండి అలాగా. 11 ఆయన చెప్పింది ఎన్నడా ఎలక్షన్స్ కోసం రాశా అంటే మన జరిగిన వాటి గురించి కాదు, మన ఇండియాలో మొదలైన తర్వాత మన జనాలు ఎలక్షన్స్లో ఏ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటారు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ 5 ఇయర్స్లో జరిగిన దాని గురించి అయితే కాదు. ఈ సినిమాలో పొలిటికల్ అనేది ఈ సినిమాలో ఒక చిన్న టాపిక్, ఒక అదే మొత్తం పొలిటికల్ మూవీ కాదు, అది ఒక లేయర్ అంతే. అసలు జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి ఎలక్షన్ టైంలో అనేది. అంటే ఓటర్లో డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు, దానివల్లే ప్రజాస్వామ్యం అనేది ఇంకా ఇదిగా ఉంది. అదే రైటర్స్ అర్జున్ రెడ్డి స్వాధీన అడగలేదు మీరు, మంచి రైటింగ్ అండి అది. ఎందుకంటే మన చిన్నోడు చెప్పినట్టు ఇట్స్ నాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఈ ఎలక్షన్స్ ఆ పార్టీ. సినిమాకి మనం పార్టీకి లింక్ పెట్టద్దు. నాగబాబు గారిది అమ్మాయి నిహారిక గారు అంటూ చేసినంత మాత్రాన్ని మేము పార్టీకి పరిమితం కాదు. అసలు దాని ఉద్దేశం కూడా లేదు మాకు. ఫస్ట్ ఒక ఇండియాలోనే, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఇండియాలోనే రేపు ఎలక్షన్స్ అనగా ఈరోజు ఏం జరుగుతుంది అనే ప్రాసెస్లో ఒక 10-15 మినిట్స్ నడుస్తుంది. అది మా హీరో మెయిన్ లీడ్ శివ క్యారెక్టర్ చేసిన సందీప్ అండ్ ప్రసాద్ దాన్ని బాగా తీసుకెళ్తారు అనమాట, చెప్తారు జనాలకి. ఇంకోటి ఏంటంటే 11 మందిని కావాలని పెట్టావు అంటే రిజల్ట్ మొన్న చేశాను. నువ్వు బాగా మళ్ళీ దాన్ని పెట్టావు పెట్టావు. బేసిక్గా అయితే 14 మంది హీరోస్, 11 మంది కాదు. అది ఫిల్టర్ అయ్యి 10 మంది 11 మంది చేశారు ఆయన. దాని తర్వాత యాక్షన్ వచ్చాయి. దానికి మాకు సంబంధం లేదు. మేము ఈ 11 మంది గురించి ఎప్పుడో దగ్గర 2 ఏళ్ల క్రితం ఫిక్స్ అయ్యాం. అంటే మీరు 2019 ఏదైతే స్టోరీ రాసుకున్నారో అదే స్టోరీ ఇప్పుడు నిహారిక గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఎంటర్ అయిన తర్వాత కూడా సేమ్ స్టోరీ తీసారో ఏమన్నా మార్చారు? ఏం లేదండి, క్యారెక్టర్స్ దగ్గర అంతే నాకు తెలిసి మార్చింది ఏం లేదు. చిన్న ఇంప్రూవైజేషన్స్ తప్పితే నాకు తెలిసి సీన్లు కూడా తీసింది పెట్టింది ఏం లేవు. ఇంకా మంచి ఇంప్రూవైజేషన్ జరిగినాయి మాకు వర్క్షాప్స్లో. వీళ్ళందరూ దే ఆర్ నాట్ ఓన్లీ మేము అంటే హీరోస్ అని చెప్తున్నాం కానీ ఇండస్ట్రీకి నిహారిక గారి ద్వారా నా ద్వారా చాలామంది పర్ఫార్మర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. నాట్ ఓన్లీ 11 బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళందరూ చాలా థియేటర్స్ చేసి మంచి ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఒక వాళ్ళ టాలెంట్ని బయటకు చూపిద్దామనుకున్న టాలెంటెడ్ యాక్ట్రెసెస్ అండ్ యాక్ట్రెస్ వాళ్ళందరూ కూడా ప్రాణం పెట్టి చేస్తారు ఇది. సో నేను హీరోలని నేను గర్వంగా చెప్పుకుంటాను కానీ ఇంటర్నల్గా నేనేమనుకుంటానంటే ఇండస్ట్రీలో నెక్స్ట్ 10-15 ఏళ్ళు ఏ సినిమా జరిగినా ఈ 11 మంది నుంచి ఈ 4 అమ్మాయిల నుంచి ఒక ఆప్షన్ అయితే కంపల్సరీ ప్రొడ్యూసర్ డైరెక్టరు ఆలోచిస్తాడు. అది నేను ఫీల్ అవుతాను, మై ఒపీనియన్, నా గట్ ఫీలింగ్. అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను పర్ఫార్మెన్సెస్ అవి చూసిన తర్వాత వీళ్ళందరూ. అది దట్స్ ఫర్ ష్యూర్ ఆడియన్స్ కూడా అది ఫీల్ అవుతారు. కంపల్సరీ ఒక్కడు ఏదో ఒక సినిమాలో కనబడతాడు. ఈ 11 మందిలో మీ ఫేవరెట్ ఎవరు? అందరూ సార్, ఎవ్రీ వన్. ఒక్కరు అని చెప్పడానికి అస్సలు లేదు ఎవరి పార్ట్ వాళ్ళు సార్. అంటే ఏదో మనం సినిమాకు ముందు అందరి గురించి ఏదో డబ్బా కొట్టాలి ఇలా అసలు ఏం లేదు. మీరు 11 మందితో లవ్ చేసేస్తారు. ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను అనమాట. నేను సినిమా చూసినప్పుడు నేను ఎన్నిసార్లు చూసుంటాను, ఈ పాటకి చూసిన ప్రతిసారి నేను ఫ్రెష్నెస్ ఫీల్ అవుతాను. మా టెక్నికల్ టీమ్ చేసిన వర్క్ అవ్వచ్చు, మా రాజుగారు కానీ ఎడ్రోలు రాజుగారు డిఓపి గారు వర్క్ అవ్వచ్చు, అనిదీప్ దేవ్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే మాకు ఇప్పుడు ప్లస్. ఇప్పుడు ఈరోజు అందరూ మా గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆయనే మెయిన్. ఎందుకంటే ఫుల్ లెంత్ మ్యూజిక్ చేశారు, 11 పాటలు చేశారు మాకు సినిమాకి. బీజిఎం మదర్ కొట్టేశారు. 11 పాటలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట. అలా కాదండి, అది లెక్క నాకు తెలియదు, ఈ లెక్క నాకు తెలియట్లేదు సార్. 11 పాటలు అంటే డ్యూయట్లు కాదు సార్, అది కథలో వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఉండేది కూడా 11th బ్లాకే, అదొకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న కూడా ఆలోచిస్తున్న 11 లక్కీ నెంబర్ మేబీ అయ్యి ఉండొచ్చు. ఏమైనా చిలక జోసం చెప్పారు ఏంటండి? 902 నేను ఉండే రూమ్, నేను ఉండే ఫ్లాట్ నెంబర్ 7 అన్నావు 11 మార్చుకో. ఇంకా నిహారిక గారిని బాగా ఇబ్బంది పెట్టింది ఎవరు ఈ 11 మందిలో? అది నిహారిక గారిని అడగాలండి. నా వరకు అయితే ఎటువంటి ఇది లేదు, ప్రొడక్షన్ దగ్గర నుంచి కానీ కష్టపడతారండి. ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూసే ఆర్టిస్టులు ఎలా ఉంటారండి? వాళ్ళు ఏ దానికి ఇబ్బంది పెట్టరు సార్. 2 బిస్కెట్లు తిన్న వాళ్ళండి వీళ్ళు, ఏం అడ్డు చెప్తారు సార్? వీళ్ళు 2 బిస్కెట్లు 2 ఖర్జూర పళ్ళు, వీడు మరీ దారుణంగా బ్లాక్ కాఫీ ఇచ్చి అదే భోజనం అనేవాడు. నాకే బాధేసేది కొన్ని రోజులు. నేను కూడా ట్రై చేశాను బాబు మేలతో, నా వల్ల కాల బిస్కెట్లు ఖర్జూరం కాఫీ ఇవ్వడం గొప్ప కాదు. అది ఇచ్చి అదే ఫుడ్ ఉండేదండి. 5 కిలోమీటర్లు పరిగెత్తించాడు సార్. నేను బిజీ వస్తున్నాను సార్, వేరే ప్రొడక్షన్ మీటింగ్ ఉంది, అక్కడ వెళ్ళిపోయాను నేను. గోదావరిలో ఎక్కువ సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది, ఏమీ తెలియదండి మా వాళ్ళు. సెకండ్ నాకు తెలిసి థర్డ్ షెడ్యూల్కి వీళ్ళకి మంచి ఫుడ్ వెళ్ళింది, వాళ్ళు తిన్నారు. ఫస్ట్ హాఫ్లో ఏం తినలేదండి, ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లావ్ అవుతాం కదా అప్పుడైతే
నేను ఫస్ట్ స్కెడ్యూల్ సెకండ్ స్కెడ్యూల్లో మాల్లో ఉన్నాను నేను. నాకు ఫుడ్ గురించి నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయాలి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అండ్ ఎస్ఆర్ డ్యూ స్టూడియోస్ కదా, ఫుడ్ ఇరగ తీసేస్తారు మా వాళ్ళు. మామూలు ఫుడ్ కాదు, అసలు చిన్న లేదు పెద్ద లేదు, వాళ్ళందరికీ కూడా ఏం కావాలంటే అది ఫుడ్. అది కూడా అవుట్డోర్ షూట్లో కొత్త ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ఈ లెవెల్లో మాకు అన్ని రకాల వసతులు. అంటే మీరు వినే ఉంటారు చిన్న సినిమా అనేటప్పటికీ నార్మల్ రూమ్స్, నార్మల్ ఫుడ్, ట్రావెలింగ్ కానీ ఇవి కానీ అవన్నీ కూడా చాలా అడ్డంకులు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. అసలు నాకు తెలిసి వీళ్ళు ఎవ్వరూ ఏం అది వల్ల నేను చాలాసార్లు వెళ్ళి పాప వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారని చూసిన ఇబ్బంది పడే ఆలోచన కూడా నాకు రాలా ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత. వదిలేశారు అని చెప్పలేనండి, ఆవిడ వచ్చి చూసుకునేవారు, టూ టైమ్స్ చూసుకున్నది ఎందుకంటే అవుట్డోర్ షూట్ కాబట్టి. బట్ ఆవిడ చాలా నమ్మేసింది నన్ను. అది నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నాకు తెలియదు, కానీ చాలా చోట్ల తిరిగిన తర్వాత ఒక వ్యక్తి మమ్మల్ని నమ్మి, నేనున్నాను మీ వెనకాల, మీరు చూసుకోండి, మీరు చెయ్యండి మీ ఇష్టం అని మమ్మల్ని విచ్చలవిడిగా వదిలేసింది. ఇంకా ఆ రిజల్టే ఈరోజు మా ట్రైలర్ ఇప్పుడు రాబోతున్నా రిజల్ట్. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ నమ్ముంటారు మీరు ఎలక్షన్ పట్టుకున్నారంటే. స్వామి మీకేం కావాలి, నేనంతా పిఠాపురం తాలూకా కాదు, పిఠాపురం కదా ఆంధ్ర తాలూకా మొత్తం. అవునండి, పిఠాపురం సీఎం గారి కూతురు తాలూకా ప్రౌడ్గా. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అయ్యింది? లేదు, ఫిబ్రవరి ఎండింగ్ అయింది. ఫిబ్రవరి ఎండింగ్ కదా. ఎలక్షన్ ఎప్పుడు అయింది సార్? ఇది తెలిసిపోయింది కదా సార్, ఏం చేయగలం మేము. అంటే మొన్నే కదా అండి ఇంత గ్యాప్లో షూట్ చేసి ఇప్పుడు మీ గ్రీన్ డ్రైవ్ రాలేము కదా ఇంత త్వరగా. ఇంత వెయిట్ లాస్ అయ్యి అంటే ఎందుకు జరిగిందో మాకు తెలియదు. అది ఆ 11వ అంకెకి దీనికి లింక్ ఉంటుంది. ప్రమోషన్ అయితే బాగానే వస్తుంది. ప్రమోషన్ నిజమే, అందుకే చేసాం, అందుకే చేసాం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మీ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన మీకు డైరెక్టర్గా అంటే ఒక ఫ్రెండ్లా ఉండేవాడా, ప్రిన్సిపల్లా ఉండేవాడా? మెయిన్ కుర్రాలు చెప్పాలి. నాకన్నా గలీజ్గా ఉండేవాడు సార్ ఫస్ట్లోనే. ప్రసా దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అనేవాడు ఫస్ట్లో. ఆ స్టార్టింగ్ చెప్పండి చెప్పను నేను. తర్వాత మాతో సెట్టింగ్ వేయడం మొదలెట్టాడు. అంటే ఆయన మా 11 మందిలో ఆయనే కలిసిపోయాడు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఏదైతే క్యారెక్టర్ రాసుకున్నాడో ఆ జర్నీ మాతో కూడా ఆయన కూర్చొని చేసేవాడు. సో అందుకే మాతో కలిసిపోయాడు ఆయన. మీరు డైరెక్టర్ గారు సిట్టింగ్లో అయితే వెళ్ళదు కానీ అండి, నువ్వు పార్సల్ తీసుకెళ్ళదు అదే చెప్పాలి. సార్ చాలా మంచోళ్ళు, చాలా బాగా మాట్లాడతారు, వెరీ డిసిప్లైన్. అంటే అక్కడ కెమెరా లేదనుకొని చెప్పండి. ఆయన అలా అలాగే చెప్తానండి, బాగా మంచోళ్ళు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయరు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకూడదు, చేయకూడదు. నువ్వే దొరికేస్తావు కిషోర్ అన్నట్టుగా. హీ ఇస్ వెరీ డిసిప్లిన్ అండ్ డిస్పిరేటెడ్. యా, హీ ఇస్ వెరీ డిస్పిరేటివ్. సో వంశీ గారు చాలా బాగా చూసుకున్నారు యాక్చువల్లీ మా గర్ల్స్ అందరికి బాగా చూసుకున్నారు. నేను సినిమాలో ఉన్నావు, నాకు సినిమాలో ఉన్నావు అమ్మాయిలు చేసుకోవచ్చు అనేవాడు. మాకైతే ఏయ్ చెప్పను అనేవాడు. అమ్మాయిలందరికీ ఒకేలా చూసేవాడు, అమ్మాయిలందరికీ ఒకేలా చూసాడు. అంటే అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అందుకోసం అట్లా చేశారు. అది రెస్పెక్ట్ ఇవ్వచ్చండి, చూసుకోవచ్చు దొరికింది కదా మా ఆవిడండి. సార్ చెప్తున్నారు సార్, సార్ చెప్పండి. పరాయి అనుకున్నప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం, మన అనుకున్న అరే తురే అంట, అలా అనేవాడు అంతే ఆయన. అంతే కదా, ఈరోజే కదా పరిచయం. సరే, మీ సాంగ్ ఒకటి గొర్రెల సాంగ్, అది జేపీ గారు లాంచ్ చేశారు, ఆయన ఏమన్నారు ఏంటి? అంటే అలాంటి నాకు ఆయన ఇన్స్పిరేషన్ అండి. నేను కథ రాసుకోవడానికి ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, దేర్ ఆర్ సో మెనీ పొలిటీషియన్స్ నేను చూసిన చాలామంది, రామ్మోహన్ నాయుడు గారు, మన చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను చాలామంది మాటల నుంచి వాళ్ళ వాళ్ళ రిజల్ట్ల నుంచి వాళ్ళ వాళ్ళ ఆటుపుట్ల నుంచి ఒక్క 20 మినిట్స్ అసలు ఏం జరిగిందో అన్న రీసెర్చ్లో మేము చేసామన్నమాట. దీంట్లో చాలా రీసెర్చ్, చాలా లేయర్లు కొత్తగా కనబడతాయి మీకు. అంటే ఎలక్షన్ అంటే ఎలక్షన్ బేస్డ్ సినిమా అనేది ఉండదు. ఇంకా ఎలా కనబడుతుంది అంటే ఇది కొత్త ప్రశ్న కనబడుతుంది. రే భలే చెప్పాడే, వీళ్ళందరూ కలిపి భలే చెప్పారు కదా, దీన్ని ఇలా కూడా ఆలోచించచ్చు అనే విధంగా ప్రతి లేయర్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఎలక్షన్ అనేది పెద్ద విషయమే కాదు, అసలు సినిమాలో ఎమోషన్ చాలా ఉంటుంది.
దాన్ని బాగా చెప్పాం. జయప్రకాష్ నారాయణ గారు ఈ పాట వినగానే ఫస్ట్ లిరిక్స్కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మ్యూజిక్కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, అంటే చెప్పిన విధానానికి బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే యాజ్ ఎ పొలిటీషియన్ మీ అందరికీ తెలుసా, నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఈజ్ లైక్ హక్కుల గురించి, వాటి గురించి మాట్లాడే వ్యక్తిత్వం. నా వ్యక్తిత్వం అలాంటిదే, ఏదైనా మాట్లాడాలంటే కొంచెం హక్కుల గురించి, లేకపోతే నిజమేంటి మాట్లాడాలనుకునే టైప్నే. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సో ఆయన నా ఫస్ట్ సాంగ్ అందులో నువ్వు సాధు అని, నా అర్జున్ రెడ్డి సాధు అని అబ్బాయి రాశాడు సాంగ్, ఇది ఆ అబ్బాయి నా అసోసియేట్ డైరెక్టర్ కూడా. చాలా అర్థవంతంగా నీట్గా ఎవరిని హర్ట్ చేయకుండా చాలా బాగా జరిగిందని ఆయన చెప్పారు. రిజల్ట్ మాకు వచ్చిన జనాల యొక్క ఒపీనియన్ కూడా అదే, చాలా బాగా చెప్పారు. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీకి లేదు, మీరు జరిగే విధానాన్ని నిజంగా చెప్పారు, అది నచ్చిందని అన్నారు అంతే. కానీ ఇలాంటి సినిమాని పొలిటికల్ పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుంటుందని అంటారు కదండి సినిమాలో. ఇది వచ్చి మన ప్రతి ఊర్లో జరిగే ఒక చిన్న ఎలక్షన్స్ టైప్ పాయింట్. ఇది ఒక స్టేట్ ఎలక్షన్స్తో కంపేర్ చేసే అంత 11 మంది ఏం కాదు. సో పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, పంచాయతీ ఎలక్షన్స్ ముందు వెళ్తాం అనుకోండి పోనీ, అది చాలా ఉపయోగపడుతుంది. యా సిద్ధూ చంద్రగడ్డ గారు ట్రైలర్ లాంచ్ చేశారు, ఆయన గురించి ఏం చెప్తారు, ఆయన లాంచ్ చేయడం అంటే ఇప్పుడు మళ్ళీ ఆ నెంబర్ తీసుకున్నాను అనుకుంటున్నా. 11 మంది కొత్త వాళ్ళు వస్తున్నారంటే ఆయన చాలా రోజులు కష్టపడ్డాడు, ఎందుకంటే ఆయన ఒకరే కాదు చాలామంది ఇప్పుడు ఆర్టిస్టులు ఉన్నారండి. ఇప్పుడు విశ్వక్సేన్ అవ్వచ్చు, సిద్ధూ చంద్రగడ్డ, దేర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్, సుహాస్ అవ్వచ్చు, ఇలాంటి చాలామంది ఆర్టిస్టులు వితౌట్ ఎనీ బ్యాక్ డ్రాప్ వాళ్ళకి సొంతగా ఎదుగుతున్నారు. అలాంటి ఎదిగే వాళ్ళకి ఇప్పుడిప్పుడే హీరోలని కాదు ఒక ఆర్టిస్ట్గా లోపలికి వస్తున్న ఇలాంటి 11 మందికి, ఇంత 4-5 అమ్మాయిలకి, నాలాంటి డైరెక్టర్కి అలాంటి బూస్టప్ వస్తేనే చాలా బాగుంటుంది. సిద్ధూ చంద్రగడ్డ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంతే అబ్బాయిని ఆరెంజ్లో చూసాం మనం, ఎంత జర్నీ చూసుంటాడు. ఆయన ఒక మాట అన్నారు, చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు, డబ్బులు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టామో తక్కువ ఖర్చు పెట్టామో అనేది ఉంటుంది. అంతే కదా ఆ మాట, అంటే మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీరు చిన్న సినిమాగా స్టార్ట్ చేశారు, మీరు పెద్ద సినిమాగా అనుకుని స్టార్ట్ చేశారు. ఎప్పుడు నా మైండ్లో సినిమానండి, చిన్న సినిమా పెద్ద సినిమా అసలు మైండ్లోనే లేదు. ఇప్పటికీ ఎవరైనా మాట్లాడితే నేను నవ్వుకుంటా యాక్చువల్లీ, అసలు చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా ఏంటి, సినిమా ఇది అంతే. దాంట్లో డబ్బులు ఎంత ఖర్చు పెట్టారు, ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు పెట్టినందుకు ఆ రూపాయికి రూపాయి వచ్చిందా, అంతే కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కెరీర్ వచ్చిందా, నాకు తెలిసి చిన్న సినిమా పెద్ద సినిమా లేదండి, సినిమా అంతే. ఎవరైనా కానీ తెలుగు ఆడియన్ను మిగతా స్టేట్స్తో వాటితో నేను కంపేర్ చేయలేను కానీ తెలుగు ఆడియన్ని ప్యూర్ ఆడియన్ అండి. కంటెంట్ బాగుంటే వాళ్ళు మొన్న మంజుమలే బాయ్స్ హిట్ చేశారు, ప్రేమలో హిట్ చేశారు, బయట నుంచి వచ్చిన ఎన్నో సినిమాలని వాళ్ళు ఆదరించారు. అలాంటిది మన మన కుర్రోళ్ళు, మన ఇంటి పక్కన కుర్రోళ్ళు వీళ్ళు వస్తుంటే ఎందుకు చూడాలనే నా ధైర్యం ఉంది. అదే ధైర్యం నిహారిక గారికి ఉంది. తెలుగు సినిమా పీపుల్ చూస్తారు, కంటెంట్ ఉంది. చిన్న సినిమా అనేవాడు నా నోట్లోంచి రాదు, ఏ సినిమాకి రాదు నాకు. ఇంకోటి నిహారిక గారు మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని పిఠాపురంలో చేయాలనుకుంటున్నాము అని అన్నారు. ఏమైనా ప్లానింగ్ ఉందా ఏంటి? అది ప్రొడక్షన్ కాలండి, కానీ నాకు తెలిసినంతవరకు ఇప్పుడున్న వర్షగా ఆయన బిజీకి మేబీ ఆయన ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. మేబీ నిహారిక గారు అలాగే ఆలోచిస్తారు, నాకు తెలిసినంతవరకు ఎక్కడ జరిగినా ఆయన బ్లెస్సింగ్స్ అయితే మాకు ఉంటాయి అంతే. ఆయన ఆయన ఫ్యాన్స్ కంపల్సరీ మా సినిమాని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. గెస్ట్ ఎవరు వస్తారని నేను అనుకున్నా, రామ్ చరణ్ గారు వస్తారా, పవన్ కళ్యాణ్ గారు వస్తారా? ఓపర్ భగవాన్. ఓకే, ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు ఒక్కొక్కరు ఫైనల్గా? ఫ్రెండ్షిప్ అండి, ఒక ఫీల్ గుడ్ మూవీ. మీ ఊర్లో గ్యాంగ్ ఉంటుంది, గ్యాంగ్ మీ గ్యాంగ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మా గ్యాంగ్లో ఉంటారు. సో మీ గ్యాంగ్లో మీరందరూ కనెక్ట్ అవ్వడం కోసం, రిలేట్ అవ్వడం కోసం ఈ సినిమా చూడండి, మీ నాస్టాల్జిక్ మూమెంట్స్ అన్ని కూడా గుర్తు చేసుకోండి. సార్ మాకు ఆ రోజులు మళ్ళీ రావనే సాంగ్ ఉంటుంది సార్, అందులో ఒక లిరిక్ ఉంటుంది నాకు ఎప్పటికీ చాలా ఇష్టం, మిమ్మల్ని మీకే చూపించే అద్దం లాంటిది ఈ సినిమా సార్. ఇప్పుడు నేను ఓకే ప్రిపేర్ అవ్వదా? నో, అంటే నేను ఆలోచిస్తున్నాను ఏ పాయింట్ చెప్పాలి అని, ఎందుకంటే ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. లవ్ ఉంది, బాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్ది, మీరు ఇందా బట్టి అన్నట్టు యూనో పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. సో చాలా లేయర్స్ ఉన్నాయి ఈ మూవీలో. నేను దేనికి చెప్పాలని ఒక పాయింట్ నా దగ్గర లేదు, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీ లైఫ్లో జరిగిన ప్రతి విషయం మీరు ఈ మూవీలో చూసి కనెక్ట్ అవుతారు. సో ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ ఆగస్ట్ 9 థియేటర్కి రండి, అమ్మాయిలు అబ్బాయిలు ముసలి ముతక అందరూ, పెద్దవాళ్ళు పిల్లలు టీనేజ్ యంగ్ ఏజ్ అందరూ అందరూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లవర్స్ అందరూ కలిసి చూడండి. యా ప్లీజ్ డూ వాచ్ ఆగస్ట్ 9 థియేటర్స్ కమిటీ కుర్రోళ్ళు.
మన వాళ్ళందరూ ఇప్పుడు లైక్ తమిళ్ మలయాళం ఫిల్మ్స్కి మధ్యన బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ తెలుగు నుంచి ఫస్ట్ టైం మేము రా అండ్ రష్టిక్గా ఒక న్యాచురల్ ఫిల్మ్ ఒకటి చేసాం. లైక్ మేమైతే ఒక ఫస్ట్ అటెంప్ట్ మాది, మేబీ ఇంత 11 మెంబర్స్తో మన టాలీవుడ్లో అనేది. సో మంచి సినిమా చేసాం మేము, ఇంకా ఆడియన్స్ మంచి హిట్ ఇస్తారని అనుకుంటున్నాం అంతే. ఎందుకు చూడాలి? మీకు ఇన్ఫినిటమ్లో చేసే వీడియోస్లో యాక్టింగ్ చేయడం ఎక్కువ కష్టంగా ఉందా, ఈ సినిమాలో మీ యాక్టింగ్ ఎక్కువ కష్టంగా అనిపించింది? సార్ ఇన్ఫినిటమ్ యాక్టింగ్ ఉండదు సార్, అక్కడ నేనే రాజు నేనే మంత్రి, ఎందుకంటే నా కెమెరా నా ఆఫీసు నా ఆర్టిస్ట్లు. నేను చెప్పింది అక్కడ నేను ఎలా చేసినా అడిగేవాడు లేడు. ఇక్కడ డైరెక్టర్ ఏమనుకుంటున్నారు, ఆయన పెద్దోడు అనే క్యారెక్టర్ ఎలా పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారు అనే క్యారెక్టర్గా చేయాలి కాబట్టి ఇది నాకు స్టార్టింగ్లో కష్టం అనిపించింది. స్లాంగ్ ఒకటి ఇది తేడా వచ్చింది, ఇది నేర్చుకొని చేయాల్సి వచ్చింది. నేర్చుకొని చేయాల్సి వచ్చింది అనే కన్నా చాలా నేర్చుకున్నాను సార్. నేర్చుకున్న దానికి మీకు కృషికి ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నా. అలాగే మీ అందరూ కమిటీ కుర్రాళ్ళందరూ హిట్ కొట్టాలి. 8 ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి. ప్రజాస్వామ్యం గురించి అలాగే ఫ్రెండ్షిప్ గురించి రెండింటి గురించి చెప్పే సినిమా, ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. తప్పకుండా 9 థియేటర్లకు వెళ్ళి ఈ సినిమా చూడండి. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ కోసం చూస్తుండండి స్వతంత్ర టీవీ.